హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్ కదండి. ఈ మామిడికాయల సీజన్లో మనం రకరకాలుగా మామిడికాయలతో పచ్చడి పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో పుల్లటి మామిడికాయలతో చిన్న ముక్కలు పచ్చడి, తీపి పచ్చడి పెడుతున్నాను. ఈ పచ్చడి అన్నంలో కలుపుకుంటానికి బాగుంటుంది. టిఫిన్స్లోకి ఒక్కొక్కసారి చట్నీ చేయడం వీలు ఉన్నప్పుడు ఈ పచ్చడి ఇడ్లీలోను గారెలోను ఎందులోనైనా నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇందులో ఆవు పిండి, మెంతి పిండి కూడా యాడ్ చేసి పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చిన్న ముక్కలు మాగాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. చిన్న ముక్కలు మాగాయ పచ్చడి పెట్టడానికి నేను పుల్లటి కాయలు తీసుకున్నానండి. ఇవి దేశవాళీ మామిడికాయలు. చెరుకు రసం కాయలన్నా కలెక్టర్ కాయలన్నా ఏవైనా తీసుకోవచ్చు. అవి అయితే టెంక చిన్నగా ఉండి కండ ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలను ముందు శుభ్రంగా నీటిలో వేసి వాష్ చేసేసి కాసేపు నీటిలో ఉంచాలి. శుభ్రంగా జీడిపోయేలా కడిగేసుకుని క్లాత్తో తుడిచేసి పైన చెక్క అంతా కూడా పేలర్తో తీసేసుకోవాలి. నేను ఈ పచ్చడి కోసం 15 కాయలు తీసుకున్నానండి. మొత్తం పై చెక్క అంతా తీసేసాను. ఇప్పుడు కత్తిపేటతో నేను కోసేస్తున్నాను ఈ మామిడికాయలని. రెండు వైపులా కూడా తీసి సైడ్లు కూడా కట్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా కాకుండా పెద్ద ముక్కల కింద కూడా చేసుకోవచ్చండి మాగాయ పచ్చడి. నేనైతే ఈ పచ్చడిని చిన్న ముక్కల కిందే కోసి పెడుతున్నాను. తీపి మాగాయ కదా, తీపికాయలు తీసుకోవచ్చు అనుకోవచ్చు. లేదండి, మాగాయ పచ్చడికి ఎప్పుడు కూడా పుల్లగా ఉన్న మామిడికాయలే తీసుకోవాలి. ఇవి దేశవాళీ కాయలు, ఊట కూడా బాగా వస్తుంది. పచ్చడి అయితే పుల్ల పుల్లగా, తీతీగా, కారం కారంగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా కత్తిపేడితో అయితే ఈజీగా అయిపోద్ది. చిన్న ముక్కల కింద కట్ చేస్తే త్వరగానే ఎండుతాయి. పచ్చడి కూడా మనం టిఫిన్స్లోకి యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇలాగా సైడ్లు తీసి ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేదా పొట్టులా కొడతారండి మామిడికాయని. ఇలా పొట్టులా కూడా కొట్టచ్చు. ఇలా పొట్టులా కొడితే ఈజీగా కట్ అయిపోతే చిన్న ముక్కల కింద కూడా వస్తాయి. ఈ విధంగా మొత్తం మామిడికాయలు అన్నీ కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇవిగో కోసిన మామిడికాయ ముక్కలు ఈ బౌల్ నిండా వచ్చాయి. ఇప్పుడు నేను ఎండలో కల్లుప్పు ఎండబెడుతున్నాను, అలాగే వెల్లుల్లి రేకలు ఆయిల్ రాసి ఎండబెడుతున్నాను. బెల్లాన్ని కూడా తురిమి ఎండబెడుతున్నానండి. అలాగే మామిడికాయ ముక్కలను కూడా నేను ఎండలో ఎండేస్తున్నాను. క్లాత్ పెట్టి క్లాత్ మీద వేసుకుంటే త్వరగా ఎండుతాయి. ఇలా చిన్న ముక్కల కింద కోసాము కాబట్టి త్వరగానే ఎండిపోతాయి. ఇవి పచ్చి ముక్కలుగా ఉన్నప్పుడు అయినా కొలవచ్చండి, ఎండిన తర్వాత అయినా కొలవచ్చు. ఇవి ఒకరోజు ఎండనేస్తే చాలు. మంచి ఎండలు అయితే 4-5 గంటలు సరిపోద్దండి. ఎండిన తర్వాత చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ బౌల్ నిండా వచ్చిన ముక్కలు హాఫ్ వరకు వచ్చాయి. ఎండిన తర్వాత ముక్కలు సగం అయిపోతాయి. ఇలా చేత్తో మనం ముద్దలా చేసినప్పుడు ఇలా ముద్దవి మరలా ముక్కలు విడిపోతాయి. అలా ఉంటే కరెక్ట్గా ఎండినట్టు. ఇలా ఎండిన మామిడి ముక్కల పచ్చడి అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. బాగా ఎండిపోయినా ఒరిగిలా ఉండి పచ్చడి ఓట రాదండి. బాగా ఎండకపోతే చలి వాసన వస్తుంది. ఇప్పుడు నేను ఈ ముక్కలను కొలుస్తున్నాను. అదే పచ్చి ముక్కలు అయితే కనుకండి 8 కప్పులు వేయచ్చు. నేను ఎండిన మామిడి ముక్కల్ని కొలుస్తున్నాను. ఇలా కరెక్ట్గా కొలత తీసుకోండి. ఇలా ఎండిన ముక్కలు అయితే కనుక 4 కప్పులు పట్టే కప్పు తీసుకోండి. పచ్చివైతే 8 కప్పులు వస్తాయి, ఎండినవైతే 4 కప్పులు వస్తాయి. ఇవి 4 కప్పులు వచ్చాయి. వేరొక బౌల్లో వేసుకున్నాను. ఈ బౌల్లో ఈ కారం పచ్చికారం, ఆవకాయ కోసం ఆడించిన పచ్చికారం అండి. 1 కప్పు తీసుకుంటున్నాను పచ్చికారం. ఎండిన మామిడి ముక్కలకి 4 కప్పులకి 1 కప్పు పచ్చికారం, లేదా పచ్చివి 8 కప్పులకి 1 పచ్చికారం 1 కప్పు వేసుకోవాలి. ఈ బెల్లం 3 రోజుల నుంచి నేను బాగా ఎండనిచ్చానండి. ఈ బెల్లం కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇది ఎండనిచ్చిన కల్లుప్పు మిక్సీ జార్లో వేసి జల్లెడతో జల్లించాను. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోవాలి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొట్టు వెలిచిన వెల్లుల్లి రేకలు 1/2 కప్ వేస్తున్నాను. ఆయిల్ రాసి ఎండనిస్తే త్వరగానే పొట్టు వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలోకి నువ్వుల నూనె తీసుకుంటే బాగుంటుందండి. కొంచెం కాస్ట్ అయినా నువ్వుల నూనె హెల్దీ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా నూనె వాసన రాదు. ఆయిల్ అయితే నేను 1/3 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో 1/2 వేసాను మామిడి ముక్కల్లో. మిగిలింది కొంచెం ఈ కారం బెల్లం ఈ పొడిలో కొద్దిగా వేస్తున్నాను. స్పూన్ పెట్టి బాగా కలుపుకుని ఆయిల్లో ఈ ఉప్పు, కారం, బెల్లం పొడి ఇవన్నీ కూడా, అలాగే మామిడి ముక్కలను కూడా ఆయిల్లో బాగా కలపాలి. ఇలా ఆయిల్లో కలిపి మామిడి ముక్కలు వేసుకుంటే పచ్చడి
ఆయిల్ పట్టి మామిడి ముక్కలకి నిల్వ ఉంటుందండి. ఆయిల్లో కలిపిన మామిడి ముక్కలను కూడా ఈ బౌల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి కిందకి పైకి కూడా. సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, మాగాయ పచ్చడి లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోని చూసి వాళ్ళు మెంతిపిండి ఆవపిండి వేయించా ఇంగువ వేయించా అని అడిగారు. వాళ్ళ కోసం నేను మెంతిపిండి ఆవపిండి ఇంగువ వేసి చిన్న ముక్కలు మాగాయ పెడుతున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుని ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకుని ఇవి దోరగా వేగిపోయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పల్లెల్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెంతిపిండి ఆవపిండి వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మిక్సీలో వేసిన పిండిని ఇప్పుడు ఈ బౌల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి కలిపిన తర్వాత ఒక రోజు ఎండనివ్వాలండి, అందుకే ముందు ఎక్కువ నూనె వేయకూడదు. బాగా కలుపుకుని మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అదే మీరు బెల్లం వేసుకునే ఉద్దేశం ఉంటే కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి, 1.5 కప్పు కారం వేసుకోవచ్చు. మీ కారం ఘాటును బట్టి 1.25 1.5 అంతవరకు వేసుకోవచ్చు అండి. 2 రోజులు ఊరనిచ్చాను, 3వ రోజు మీకు చూపిస్తున్నాను చూడండి. 2 రోజులు పచ్చడి బాగా ఊరింది, ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఈ పచ్చడిని ఒక ఖాళీగా ఉన్న బేస్ని కానీ ప్లేట్లో కానీ ఎండనివ్వాలి. బెల్లాన్ని ముందే 3 రోజులు ఎండనిచ్చామంటే పచ్చడి కలిపిన తర్వాత 1 రోజు ఎండనిస్తే సరిపోద్ది. అదే బెల్లాన్ని 1 రోజే ఎండబెట్టి ఉంటే కనుక పచ్చడి కలిపిన తర్వాత 1-2 రోజుల మటుకైనా ఎండలో ఎండనివ్వాలండి. బెల్లం పచ్చడి ఎండిన తర్వాత బాగుంటుంది. ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా ఇలా ఖాళీగా ఉన్న స్టీల్ ప్లేట్లో వేసుకుని ఎండలో 1 రోజు అంతా ఎండేస్తున్నాను. అదే మీరు తక్కువ కూడా పెట్టుకోవచ్చు అంటే క్వాంటిటీ తగ్గించి అన్న ఆఫ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవాలంటే క్వాంటిటీ డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాన్ పెట్టి 1/4 కప్ కంటే కొంచెం ఎక్కువ గాలి నూనె వేసి ఇందులోకి 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఇంగువ వేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఆయిల్ బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసి కలిపేసుకుని ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి. కలర్ కానీ టేస్ట్ కానీ ఏమీ మారదు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మామిడికాయ ముక్కల్ని మనం ఎండనిచ్చాము, అలాగే ఉప్పు ఎండనిచ్చాము, బెల్లాన్ని కూడా బాగా ఎండనిచ్చాము. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పులపుల్లగా కారం కారంగా తీతీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ విధంగా చేసి ఉండకపోతే ఈ చిన్న ముక్కల మాగాయ పచ్చడిని ఈ విధంగా కలిపి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆవపిండి మెంతిపిండి వేయను బెల్లం మాగాయ కూడా ఉంటుంది, ఐ సింబుల్లోకి ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.